శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేలిని డిమాండ్లపై మహారాష్ట్ర శాసనసభ సభాపతి రాహుల్ నార్వేకర్ స్పందించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గంలో 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. వారిపై అనర్హత వేటువేలను కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని కోరారని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ నుంచి శివసేన రాజ్యాంగం తనకు అందినట్టు రాహుల్ నార్వేకర్ శుక్రవారం చెప్పారు. ముఖ్యమంత్రి షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేలను కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గంలో 14 మందికి నోటీసులు జారీ చేస్తున్నట్టుగా తెలిపారు. అనర్హత వేటువేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సత్వర విచారణ జరపాలని శాసనసభ సభాపతిని ఆదేశించాలని ఇటీవల శివసేన యూబీటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ఏడాది జూన్ నెలలో షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో శివసేన పార్టీ చీలిపోవడానికి ముందు ఆ పార్టీ చీఫ్ విప్గా పనిచేసిన ఎమ్మెల్యే సునీల్ ప్రభు, అదే హోదాలో ఏక్నాథ్ షిండే, మరో 15 మంది ఎమ్మెల్యేలను శాసనసభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ శాసనసభ స్పీకర్కు పిటిషన్ను సమర్పించారు. సుప్రీంకోర్టు మే 11 ఇచ్చిన తీర్పులో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగొచ్చని చెప్పింది. షిండే తిరుగుబాటు చేసిన తర్వాత శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొనేందుకు ముందే ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేసినందువల్ల మహావికాస్ అగాడి ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తెలిపింది.